నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా ఈ ఆషాఢ మాసంలో నవమి మంగళవారం ఒకే రోజు వస్తున్నాయి కదా అసలు నవ నవమి విశిష్టత ఏంటి అది ఏ రాష్ట్రంలో వారికి బాగుంది తప్పకుండా అమ్మా ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ ఆషాఢ మాసంలో మంగళవారము అంటే భౌమవాసరము నవమి తోటి కాంబినేషన్ ఉంది ఆ రోజున ఉపేంద్ర నవమి అని అన్న అర్థం యాక్చువల్గా అయితే అంటే ఉపేంద్ర నవమి అంటారు నిజంగా చెప్పాలంటే అంటే మంగళవారం నవమి కలవటం చాలామంది కూడా నవమి నవమి రోజున ప్రయాణం చేయకూడదు నవమి నాలుగు గడియలు వదిలేయాలని శాస్త్రంలో చెప్పబడింది ఇక్కడ అయితే ఇక్కడ మంగళవారం నవమితోటి కూడుకున్నది ఏమిటి చాలామంది కూడా మంగళవారం నవమి నిషేధం మంచిది కాదని చెప్పే వ్యక్తులు కూడా ఉన్నారు ఇక్కడ దీనిలో అయితే శాస్త్రపరంగా ఎలా ఉంది నిజంగా శాస్త్రంలో ఏ విధంగా ఉందంటే మంగళవారం మంచివారమే మంగళకరమైన వారమే అర్థం అంటే మంగళవారానికి అధిపతి కుజుడు ఇక్కడ కుజుడు భూమికారకుడు అంటే ధరణీగర్భ గర్భ సంభూతుడు అంటే భూమి అగ్రికల్చర్ ల్యాండు అలానే ఫ్లాట్స్ కానీ ఇళ్ళు కన్స్ట్రక్షన్ కానీ కుజుడుతో కుజుడు అనుకూలంగా ఉంటేనే ఇవన్నీ కూడా సాగేవి అంటే భూమిపుత్రుడు అంటారు కుజుడు బాగుంటేనే రైతులు బాగుంటారు అంటే అక్కడ రైతులకు కూడా అనుకూలంగా ఉండాలంటే ఒక వ్యాపారం కానీ ఒక తోటలు కానీ అలానే పంట పొలాలు కానీ బాగుండాలంటే కుజుడు యొక్క అనుగ్రహం ఉండాలి ఆ రైతులందరూ కూడా పంట బాగుంటేనే పారిశ్రామికవేత్తలు కానీ సినిమా యాక్టర్లు కానీ సిటీలు కానీ కళకళలాడటానికి కారణం ఏంటంటే ఇదే కారణం అక్కడ కుజుడు మంగళవారం అనేది మంగళకరమైన వారము ప్లస్ కుజుడు ప్రీతికరమైన రోజు మంగళవారం ఆ రోజున మంగళవారం నవ్వి కలవటం ఉపేంద్ర నవమి అంటారు ఆషాఢ మాసంలో మామూలు మంగళవారం నవ్వి కలవటం వేరు ఆషాఢ మాసంలో వచ్చే మంగళవారం నవమి కలవటం ఉపేంద్ర నవమి అంటారు అంటే ఆ రోజున నిర్ణయాలు తీసుకోవచ్చు కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు వ్యాపారపరంగా ముందుకు వెళ్ళచ్చు బిజినెస్ పరంగా కూడా ముందుకు వెళ్ళొచ్చు అంటే షేర్ హోల్డర్స్ కలుపుకోవచ్చు బిజినెస్ పరంగా ముందుకు వెళ్ళొచ్చు ఆ రోజున ప్లాట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ అలాంటివన్నీ కూడా కొనుగోలు చేసుకోవచ్చు ఒక ఆపరేషన్లో మాత్రమే చేసుకోకూడదు కానీ వ్యాపార పరంగా ఉండే విషయాలన్నీ కూడా చూసుకోవచ్చు అందువల్ల ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారశక్తి అసంఖ్య మంగళం ప్రణమామేమో అన్నారు అంటే మంగళకరమైన రోజు మంగళవారం అని శాస్త్రంలో చెప్పబడింది ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన వారం అలానే మనకి కుజుడికి సంబంధించిన ప్రీతికరమైన వారం అంటే సుబ్రహ్మణ్య స్వామికి అనుకూలమైన వారం అని అర్థం ఇలా ఇన్ని రకాల భగవత్ స్వరూపం గల వారం ఏమిటి అంటే మంగళవారం అసలు వారం కల్లా కూడా మంగళవారం చాలా శ్రేష్టమైన వారమే అయితే దీన్ని ఏదో మంగళవారం ఇలా అయింది అలా అయింది కొన్ని చెప్పుకుంటుంటారు నిజంగా అయితే అయితే మంగళవారం అనేది అందులో ప్రస్తుతం నవమి కలవటం ఆషాఢ మాసంలో కలవటం అనేది ఉపేంద్ర నవమి కావటం వల్ల వ్యాపారపరంగా ఉండే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది బిజినెస్ పీపుల్కి అలా ఉద్యోగపరంగా ఉండే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది ఇబ్బందికరమైన వాతావరణం లేదు ఆ రోజున ప్రత్యేకంగా కుజున్ని ఆరాధన చేయటం వల్ల మంచి సుఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది మనకి ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కుజుడు యొక్క ఆరాధన చేయాలి ముఖ్యంగా మేషవృచ్ఛిక రాశుల అధిపతి కుజుడే ఈ మేషవృచ్ఛిక రాశి అధిపతులు ఒక రకంగా కుజుడు యొక్క ఆరాధన చేయాలి ఎలాంటి ఆరాధన చేయాలి కుజుడిని అనంటే ముఖ్యంగా ఇంటిలో ఓ అంగారకాయనమహ అనటం ఒకటి నేను ఇందాక చెప్పిన ధరణీగర్భ సంభూతం అనే మంత్రాన్ని చదువుకోవటం ఒకటి ఈ కుజుడు ఆరాధన చేయటం వల్ల వాళ్ళకి జీవితంలో ఏదైనా సరే ఆస్తులు వ్యాపారపరంగా నష్టం రాకుండా అనుకూలంగా ఉండటం శత్రువులు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే మిగతా రాశులు మనం తీసుకుందాం అనుకోండి వృషభ తుల రాశుల వాళ్ళు ఉంటారు దానికి అధిపతి శుక్రుడు ఆ రోజున వృషభ తుల రాశి వాళ్ళు కుజుడిని ఎలాంటి ఆరాధన చేయాలంటే గులాబీ పూలతోటి ఆరాధన చేయాలి గులాబీ గులాబీ పూలతోటి నవగ్రహాలు ఉంటాయి కదా మన శివాలయంలో ఆ నవగ్రహాల్లో ఒక్కొక్క పుష్పాన్ని పెడుతుంటూ ఓ అంగారకాయ అంగారకాయనమహ అలా అష్టోత్తరంతో పూజ చేయటం చాలా మంచిది అంటే ఇక్కడ నేను చెప్పిన వృషభ తుల రాసుల వాళ్ళు ఆ రోజున కుజుడిని ఆరాధన చేయటం వల్ల ఏంటంటే కోర్టు సమస్యలు గొడవలు ప్లాట్లు ఇళ్ళు తగాదాలు ఇలాంటివన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి అలానే మిథున రాశుల అధిపతి బుధుడు ఈ మిథున కన్యా రాశుల వాళ్ళు ఏం చేయాలి కుజుడిని ఎలాంటి ఆరాధన చేయాలి అనంటే కుజుడికి అభిషేకం చేపించాలి అభిషేకం ఎలా చేయాలి అంటే చెరుకు రసంతో అభిషేకం చేయాలి కోరికలు అనుకున్న కోరికలన్నీ కూడా వాళ్ళకి సఫలీకృతం అవుతాయి ఆ చెరుకు రాసంతో అభిషేకము చేయటం ఒకటి అలానే ఇంటి దగ్గర కుజుడి యొక్క ధ్యానం చేయటం మంచిది ధ్యానం చేయటం వల్ల ఏంటంటే వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది ఇది మిథున కన్య రాశి వాళ్ళు చేయాలి అలా ధనుర్మీన రాశి వాళ్ళు ఎలా చేయాలి అంటే కుజుడి యొక్క ఆరాధనలో కుజుడికి ప్రీతికరమైనవి కందులు కందులతోటి చేసిన ఏదైనా సరే వంటకం ఉంటుంది ఆ వంటకం అనేది ఒక దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇచ్చి ఆ రోజున చక్కగా భక్తులందరికీ కూడా పంచాలి పంచుతే ఏమవుతుందంటే ఈ ఏదైతే మనకి జీవితంలో జరగాల్సిన పనులు ఏవైతే ఉంటాయో ఆ రోజు కుజుడికి ప్రీతికరమైన వారం కాబట్టి ఆ కందులుతో చేసిన వంటకాన్ని ఎవరన్నా భక్తులందరికీ కూడా పంచకటం వల్ల మనకి అన్నీ కూడా సమస్యలన్నీ కూడా పటాపంచలైపోయి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఒక ఒక రిజల్ట్స్ అనే పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది అలానే మకర కుంభరాశులకు అధిపతి శని ఆ రోజున కుజుడు యొక్క ఆరాధన ఏ విధంగా చేయాలంటే వాళ్ళకి జాగ్రత్తగా మనకి నవ ఇంటి దగ్గర కుజుడు సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేసుకొని అలానే రుణగ్రస్త అంగారక స్తోత్రాన్ని పాటించి రుణాలు ఉన్న వాళ్ళందరూ కూడా అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ కావటానికి ఈ మకర కుంభరాశి వాళ్ళు దేవాలయంలో కుజుడికి అభిషేకం చేయాలి ఎలాగా రోజు వాటర్తో అభిషేకం చేయాలి ఒకడ వాళ్ళకి అభిషేకం రాదు రోజు వాటర్ పోస్తూ ఓ అంగారకాయనమా అనుకోవచ్చు లేదా ధరణీయ గర్భ సంభూతం విద్యుత్కాంతి సంప్రమం శక్తి సంచ మంగళం ప్రణమామి అనుకుంటూ అభిషేకం చేయొచ్చు అంటే కుజుడికి ఈ రోజు వాటర్ ప్రీతికరమైంది అదొకటి అంటే గులాబీ పుష్పాలతో వచ్చేది కాబట్టి బట్ కర్కాటక రాశి వాళ్ళు ఏ ఎలాంటి పూజ చేయాలి కర్కాటక రాశి అధిపతి చంద్రుడు వాళ్ళు ఎలా చేయాలి అని అంటే కుజుడికి ఆ రోజున ముఖ్యంగా వాళ్ళు చేయాల్సిందంటే కుజుడి యొక్క ఆరాధన చేస్తూ కుజుడి యొక్క స్తోత్రపాలనలు ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా చేస్తూ వాళ్ళకు ప్రతి లక్ష్యము నెరవేరటానికి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటానికి ప్రయాణాల్లో ఇబ్బందులు తొలగటానికి వివాహం కావటానికి వీళ్ళు సకల ఐశ్వర్యం కూడా కలగటానికి కుజుడి యొక్క ఆరాధన చేయాలి కుజుడు ఆరాధనలో ప్రత్యేకంగా వీళ్ళు ఈ కర్కాటక రాశి వాళ్ళు స్పెషల్గా ఒక ఒక విధంగా చేయాల్సి వస్తుంది అంటే మనకి ఇంటి దగ్గర స్తోత్రపురాణాలు చేసుకుంటారు సహజంగా చేసుకున్న తర్వాత నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ రోజున ప్రత్యేకంగా మన శివాలయంలో ఈశాన్య భాగంలో నవగ్రహాలు ఉంటాయి ఆ నవగ్రహాలకి రోజు వాటర్ అనేది ఒక గిన్నెలో తీసుకోవాలి దానిలో గులాబీ పుష్పాలు వేయాలి ఆ గులాబీ పుష్పాలు రోజు వాటర్ తోటి అభిషేకం చేయాలి అదొకటి ఫస్ట్ ఇంకా దూపదీప నైవేద్యాలనేవి సహజంగా పెడతారు వీళ్ళు ఈ విధంగా చేయాలి అంటే కర్కాటక రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు వచ్చేటప్పటికల్లా ఏదైనా సరే కుజుడు బాగలేక మనకి ప్ర ఆపరేషన్లు జరుగుతున్నా ఆరోగ్యపరంగా బాగలేకపోయినా హెల్త్ పరంగా ఇష్యూషుడు తర్వాత ప్రమాదాలు జరుగుతున్నా వీళ్ళందరూ కూడా సింహరాశి వాళ్ళు తప్పకుండా కుజుడి యొక్క ఆరాధన చేయాలి ఇక స్తోత్రపాణాలు కామన్ కానీ వాళ్ళు చేయాల్సిన విధానం ఏంటంటే ఈ మన ఈశాన్య భాగంలో ఎక్కడైతే కుజుడు ఉంటాడో వివిధ రకాల పుష్పాలు ఉంటాయి అంటే వివిధ రకాల మనకి మార్కెట్లో దొరికి ఏదైతే పుష్పాలు ఉంటాయో అవి వాటితో పూజ చేయాలి కేవలం పుష్పాలతోనే అలానే గులాబీ దండ అనేది మెడలో వేయటం ఒకటి అలానే పంచామృతము పండరసాలు ఐదు రకాల పండరసము చెరుకు రసంతో కుజుడు అభిషేకం చేపించాలి అది ఖచ్చితంగా వీళ్ళు ఈ రాసుల వాళ్ళందరూ కూడా ఆ రోజున చేస్తే కుజుడు యొక్క అనుగ్రహం వల్ల కెమికల్ కంపెనీలు వాళ్ళు కానీ రైతులు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ కన్స్ట్రక్షన్స్ కానీ ప్రమాదాలు జరగకుండా ఆపరేషన్లు జరగకుండా విద్యా ఉద్యోగ వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు విద్యార్థులు కానీ స్త్రీలు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరూ కూడా ఇలా చేయటం వల్ల చాలా మంచిది ఇంకొక ఇంకొక స్పెషల్గా ఉంది దీనిలో కొంచె దోషం అని అనుకుంటాం మనం స్త్రీ పురుషుల్లో లగ్నం నుంచి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే కుజదోషం అంటాం కుజుడు బాగా లేకపోయినా కుజగ్రహం బాగాలేకపోయినా వివాహ సంబంధాలు దగ్గరికి వచ్చినట్టు వచ్చి తప్పిపోయినా కూడా కుజుడు యొక్క దోషం పోవటానికి ఆ రోజున ప్రత్యేకంగా కుజ జపము కుజ హోమము సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన అలానే ఆ రోజున ఇంకొక ప్రత్యేకత ఉంది స్త్రీ వల్లీ దేవసేన సమిత సుబ్రహ్మణ్య స్వామి యొక్క హోమం చేయించటం అలానే కళ్యాణం చేయటం కళ్యాణం కూడా మంచిదే ఆ రోజున ఎందుకంటే దేవుడు కళ్యాణం చేసుకోవచ్చు మంగళవారం అంటే మన వాళ్ళు కొంత ప్రశ్నిస్తారు మళ్ళీ గురువారం మంగళవారం ఏందని కానీ మంగళవారం మంగళకరమైనది భగవంతుడి యొక్క కళ్యాణం చేయొచ్చు దాని తప్పు ఏం లేదు అందువల్ల ఆ రోజు శ్రీ వల్లి దేవసేన సమిత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం చేసుకోవటం ఆ దేవాలయాలు సుబ్రహ్మణ్య స్వామి కుజగ్రహ దేవాలయాలు దర్శనం చేయటం వల్ల తప్పకుండా వాళ్ళకు మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ధన్యవాదాలు నమస్కారం రైట్